మార్నింగ్. సో ఇప్పుడు నేను డీమార్ట్ హాల్ని షూట్ చేశాను, సామాన్లన్నీ అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు ముందే ఏంటంటే నేను బట్టలు ఆరేయాలా, ఉన్న బట్టలు మడత పెట్టాలా, బోల్డ్ అంత పని ఉంది నాకు. సో నిన్న చెద్దర్లు ఆరేసాను. ఏంటంటే కొన్ని రోజులు చెద్దర్లు వాడకపోతే ఏమవుతుందంటే ఆ చెద్దరు ఒకలాంటి స్మెల్ వచ్చేస్తాయి. సో అట్లే నాకేమైందంటే నేను చెద్దర్లు వాడక, ఇవి అసలు ఇవి రమ్యంలో వచ్చినప్పుడు తప్ప ఎప్పుడు యూజ్ చేయము. సో అవి వాడక మెల్లగా అవుతుంది, 4-5 నెలలు అవుతుంది, సో 2-3 నెలలు అవుతుంది. సో ఒకలాంటి స్మెల్ వచ్చేస్తూ ఉన్నాయి. ఆ చెద్దర్లు ఆరేసాను, దెన్ ఇంకా బోల్డ్ అన్ని బట్టలు ఉతికాను, ఇవి కూడా ఇప్పుడు నేను ఆరేసేయాలి. సో ఇది ఒక క్లీనింగ్ డే అవుతుందన్నమాట, ఒక క్లీనింగ్ ఫ్లాక్ అవుతుందన్నమాట. ఎంత క్లీన్ చేసినా ఇదేందో, ఇల్లు ఎప్పుడు క్లీన్ చేయాల్సింది, మళ్ళీ మళ్ళీ అవసరం వస్తూనే ఉంటుంది. సో ఇది కెమెరామ్యాన్స్ వాడే ట్రైపాడ్ నేను తెప్పించాను. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఒక సెల్ఫీ స్టిక్ తెప్పించాలనుకుంటే ఇలా పెట్టుకుంటే జూమ్లో పంపించి నేను మొహం ఇప్పటికే పెద్దగా ఉంది, ఇంకా లావ్ అయిపోయినాను ఫీలింగ్, మీ అందరికీ వస్తుంది కదా. సో ఒక సెల్ఫీ స్టిక్ తెప్పించుకోవాలి, ట్రైపాడ్ ఓకే, ఇంకేదో తెప్పించేది నేను మర్చిపోయి, ఒక కెమెరా తెప్పించుకో, ఓకే మరి కాదు ఒక ఏమంటారు మైక్, మైక్ తెప్పించుకోవాలి. ఆల్రెడీ మైక్ ఉంది కానీ దాది ఏదో ఎక్కడో పడిపోయింది, గుర్తులేదు నాకు. సో ఒక మైక్ కూడా తెప్పించాలి. చలో క్లీనింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇవి ఇవన్నీ బట్టలు ఉతికిస్తాను, ఇవన్నీ ఆరిపోతే దీనిలోంచి కొన్ని తీసుకెళ్లేది ఉంది, అంటే బ్యాగ్లో ప్యాక్ చేసేది ఉంది. సో ముందు దీన్ని మనం ఆరేసి స్టార్ట్ చేద్దాం. తేజు ఏం చేస్తున్నావు? ఏ చేచి చెప్పు, పెట్టుకుంటావా? ఎప్పుడు పడితే అప్పుడేనా లాల? మార్నింగ్ వాళ్ళ డాడీతో చేస్తాడు లాల, ఇప్పుడు మళ్ళీ లాలట. లాలనా? ఇదేముంది ఎత్తిలా? సో వీడికి సాయంత్రం మళ్ళీ స్నానం చేయించాలా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే రమ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా. సో ఇంకా ఈ స్పూన్ ఎక్కడ క్లీనింగ్ అక్కడే పెట్టేసాను, రేపు మార్నింగ్ వెళ్తామంట. శేఖర్ ఇప్పుడే నాకు కాల్ చేశాడు. సో నాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే బర్త్డే ఉంటుంది, మెయిన్గా రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే. రమ్య వాళ్ళ ఇంట్లో 2 రోజులు ఉండడం అంటే అసలు రమ్యకి దండం పెట్టాలి. ఎట్లా వీడియో షూట్ చేసి, షూట్ చేయడం ఓకే ఎవరైనా చేయగలుగుతారు కానీ ఎట్లా అప్లోడ్ చేస్తుందని చెప్పేసి డౌట్. ఎందుకంటే వాళ్ళకి వైఫై లేదు, నెట్ చాలా స్లోగా ఉంటుంది. మీరు నైట్ వీడియో అప్లోడ్ చేస్తే మార్నింగ్ అలా వీడియో అప్లోడ్ అయిపోతుంది, అంత టైం పడుతుంది. అది HD 1080 క్లారిటీలో అయితే 2 రోజులు పట్టేస్తుంది, అంత టైం పడుతుంది. సో నేనేంటంటే నేను ఒక వీడియోస్ ఆల్రెడీ నాకు ఒక 2 లాగ్స్ రెడీ ఉన్నాయి, వాటినన్నిటి నేను ఎడిట్ చేసి ఇప్పుడే అప్లోడ్ చేయాలా, లేకపోతే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళాక నాకు టైం ఉండదు, అంత గోలగోలా ఉంటుంది, వాయిస్ ఓవర్ ఇవ్వలేను. రమ్య చాలా కష్టపడుతుంది అంటే అప్పుడప్పుడు మబ్బులు 4 లేచి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటుంది, దండం పెట్టాలనిపిస్తాయి నాకు. నేను మాత్రం పనంతా వేసుకోకుండా అసలు పడుకోలేను అన్నమాట. సో పిల్లలు గోలా ఉంటుంది, మా పెద్ద మా పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు వీడియో చేసుకుంటే వాళ్ళు వాళ్ళకి నచ్చదు. సో వాళ్ళ ముందు వీడియోస్ మేము ఎవ్రీ టైం తీయలేము కదా. సో ఇప్పుడు నేను 2 వీడియోలు ఎడిట్ చేసేసి షెడ్యూల్ చేసి పెట్టాలి. షెడ్యూల్ టైం అనేది ఒక యూట్యూబర్స్కి ఒక వరం లాంటిది, ఎందుకంటే అప్పుడప్పుడు మేము వీడియోస్ చేసి అప్లోడ్ చేసి పెడతా ఉంటాము. సో టైంకి నేను నైట్ 2-3 అట్లా నా వీడియో మార్నింగ్ 8 వచ్చేలా షెడ్యూల్ చేసి పెడతా ఉంటాను. ఎగ్జాక్ట్లీ 8 అవ్వగానే మీకు వీడియో వచ్చేస్తుంది అనమాట. సో అట్లా దాన్ని ఇప్పుడు కూడా నేను ఒక 2 వీడియోస్ ఎడిట్ చేసి షెడ్యూల్ చేసి పెట్టాలి. తేజు గారు నిద్రపోయాడు, సో ఇప్పుడు నేను ఆ పనిలో ఉంటాను. తేజు నిద్రపోయినప్పుడే ఎడిటింగ్ చేస్తాను, వాడు ఉన్నప్పుడు పని చేసుకుంటూ వాడు నేను ఆడుకుంటూ అన్ని పని చేస్తూ ఉంటాను. కానీ కొంచెం ఎనర్జీ కావాలి నాకు ఫుల్గా ఆకలిస్తుంది. టైం 3:00 అవుతుంది, 5 వరకు నా ఎడిటింగ్ అంతా అయిపోతుంది. శేఖర్ గారు 6 వరకు వచ్చేస్తారు. సో తను వచ్చిన నా పని నేను వచ్చిన తను వచ్చాక నేను పని చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి ముందు ఎడిటింగ్ అయిపోగొట్టేస్తాను. దాని ముందు కొంచెం కాన్ఫ్లెక్స్ తిందాం. కాన్ఫ్లెక్స్ తిని కూడా చాలా లేదు, కొత్త కప్పులు ఓపెన్ చేద్దాం మనం. దీనిలో సరిపోతలే డౌటే కానీ ఓకే. చాలా కాన్ఫ్లెక్స్ కలిపేసుకుంటాను నేను, ఒక సింపుల్ వేలో కలిపేసుకుంటాను. ఇంట్లో ఫ్రూట్స్ ఏం లేవు, యాపిల్ ఉంది, యాపిల్ వేసుకొని తినేద్దాం.
సో ఇది వచ్చేసి మా కాన్ఫ్లెక్స్ రెడీ అయిపోయింది. దీనిలో డ్రై ఫ్రూట్స్ బాగుంటాయండి, బాదం అయితే నానబెట్టుకుని వేసుకోవాలి. పర్ఫెక్ట్, చల్లటి పాలు అయితే క్రంచి క్రంచి ఇంకా బాగుంటుంది. దాని ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను తింటుంటే మీకు ఎడమ చేతులు కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఇది నా కొత్త ఫోన్ కదా. ఇందులో మిర్రర్ ఆప్షన్ ఆఫ్ చేద్దాం అంటే నాకు ఎక్కడ దొరకట్లేదు, మిర్రర్ ఆప్షన్ ఆన్ ఉంది. అందుకని చెప్పేసి మేము కుడి చేతితో తింటే ఎడమ చేతితో తింటట్టు, మాకు కుడి వైపున ఉంది మీకు ఎడమ వైపున కనిపించినట్టు డైరెక్షన్స్ చేంజ్ అయిపోతున్నాయి. చాలామంది మీ అందరికి ఎడమ చేతితో తినే అలవాటు ఉందని చెప్పేసి అంటున్నారు. లేదు, నేను నాకు ఎడమ చేతి వాడటం ఉంది. నేను పనులు ఇదేంటంటే మీ క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను, నాకు ఎడమ చేతితోటి పని చేసే అలవాటు ఉంది. నేను ఊడవడము, బోల్ తోమడము, ఎవ్రీథింగ్ ఎడమ చేతితో చేస్తాను. అది ఆ దానితోడు నేను కొన్ని కొన్నిసార్లు వంట చేసేటప్పుడు ఎడమ చేతితోటి వెజిటేబుల్స్ వేస్తూ ఉంటాను. మా ఇంట్లో డెటాల్ ఉంటుంది, డెటాల్ సావలాన్ లాంటిది ఖచ్చితంగా ఉంటుంది. సో హ్యాండ్ వాష్ అనేది ఎవ్రీ టైం ఏ పని చేసినా చేస్తూ ఉంటాము. సో చాలామంది డోంట్ యూజ్ లెఫ్ట్ హ్యాండ్, షీ అంటారు. నాకు వచ్చినట్టు నేను చేస్తాను, నేను నా ఇంట్లో అలాగే తినేది. అండ్ నేను ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది మా ఇంట్లో అలవాటు. సేవలోని పెద్ద సీసాలు ఉంటాయండి, మా ఇంట్లో పెద్ద పౌచెస్ ఉంటాయి నింపుకోవడానికి. సో ఇదేంటంటే మీ క్లారిఫికేషన్ కోసం, ఎందుకంటే చాలామందికి ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి. సో మా ఆయనకి ఎడమ చేతి తినే అలవాటు లేదు, నాకు ఎడమ చేతితో తినే అలవాటు లేదు. లేదు తేజుగ్గో, లేదు తేజుగా కుడి చేతితో ఏం చక్క తినేస్తాడండి. సో మీకు ఏంటంటే కెమెరా క్లారిటీ వల్ల ఆప్షన్స్ మనకి, మీకు తెలుసా ఇప్పుడు ఈ వీడియో ఇట్లా తీసుకుని దీన్ని ఉల్టగా పెట్టచ్చు. సో అట్లా ఆప్షన్స్ వల్ల అది రొటేట్ కనిపిస్తుంది, అది లెఫ్ట్ రైట్, రైట్కి లెఫ్ట్ కనిపిస్తుంది. తొందరగా దాని సెట్టింగ్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. బోల్డ్ అని పట్టాయండి, కొన్ని పడతాయి అనుకున్నాను, బోల్డ్ అని పట్టాయి. ఇప్పుడు మనం వెళ్ళి వీడియోని ఎడిట్ చేద్దాం. నా ఫోన్ నేను ఛార్జింగ్ పెట్టేశాను, ఫోన్ ఛార్జింగ్ అవ్వగానే వీడియో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. నేను వీడియో ఎడిటింగ్కి ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాను చాలామంది అడుగుతారు. వీడియో ఎడిటింగ్కి నేను విమడి అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాను. ఫిల్మోరా అయితే మీకు ఫ్రెండ్లీగా ఉంటుంది, బాగుంటుంది. సో ఇది ఫినిష్ చేసి ఎడిటింగ్ చేసేసి తేజులోసి లేచేలోపు, తేజు అట్లీస్ట్ 2.5 hours పడుకుంటాడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుంటే. సో వాడు లేచేలోపు నేను ఎడిటింగ్ చేసుకోవాలి, ఓకేనా? వెల్కమ్ టు మై గ్రేప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కామెంట్లు చెప్పండి, నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, ఈవినింగ్ అయింది. సో మా కాలనీ ఈవినింగ్ అయింది, శేఖర్ గారు వస్తూ ఉన్నారంట. తేజు అటు చూడండి, వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తా. తేజు వాళ్ళ డాడీ వస్తున్నాడు కదా, సో వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను ఏమి పని చేయలేదు, ఒక వీడియో ఇప్పుడు షూట్ చేస్తాను, ఆ వ్లాగ్ని ఎడిట్ చేసి పెట్టడానికి చాలా టైం అయింది తినుకుంటూ. సో తేజు గారు 1 hour వెళ్ళిచ్చాడు కోసేపు అండి బయట. ఈరోజు తేజు గారితో నేను ఏమి ఆడలే, వాడే బయట వెళ్ళి వాడిది వాడే ఆడుకుంటూ ఉన్నాడు. సో ఇప్పుడు శేఖర్ గారు ఏమో వచ్చేస్తూ ఉన్నారు, వచ్చేస్తే ముందే మమ్మల్ని ముందే కిందికి రమ్మన్నారు. నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదండి, యాక్చువల్ నాకు రావాల్సిన ఒక ప్రోడక్ట్ రాలేదు, అది నాకు ఎప్పుడు వస్తుందో తెలీదు. సో మా పక్క వాళ్ళు ఉండట్లేదు కాబట్టి ఆ ప్రోడక్ట్ ఎవరు తీసుకుంటారో తెలీదు. సో పార్సల్ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడే రావడం వల్ల మా ఓనర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి మా పక్క వాళ్ళని తీసుకోమని ఉంటాను. ఇప్పుడు కింద అమ్మాయి పక్క అమ్మాయి ఇద్దరు ఉండరు సాటర్డే సండే. సో నాకు కష్టం అనమాట. ఇప్పుడు నేను రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో నేనున్నాను. సో ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి కదా, సో అవి వస్తే ఎవరు తీసుకుంటారో తెలియట్లేదు. మా ఓనర్స్ కూడా ఈ మధ్య అప్పుడప్పుడు ఉండట్లేదు అన్నమాట, ఫెస్టివల్ సీజన్ కదా, అక్కడక్కడ వాళ్ళు ఫెస్టివల్స్కి పెళ్ళకి వెళ్తూ ఉంటారు. శరీరాలు వచ్చాక బయటికి వెళ్తావు, ఇంటి పరిస్థితి ఎట్లా పడితే అట్లే ఉంది చూడాలి. ఇదంతా సర్దేసుకోవడానికి ట్రై చేయాలి. నేను ఇంకా ఇంతవరకు ఏం తినలేదు, నాకు కూడా ఆకలిస్తుంది. శరీరాలు వచ్చాక ఛాయ్ తాగేస్తే వెళ్తాం బయటికి నాకు తెలిసి. సో మళ్ళీ కలుస్తాను, బాయ్ బాయ్.
ఎస్ ఇక్కడ నా ఛాయ్ అయ్యేలోపు నేను బౌల్ అని తోమేశాను, దాన్ ఛాయ్ అనేది ఇంకా మరుగుతూనే ఉంది. నేను డిమాండ్ హాల్లో మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను, ఇదండి. ఇది నేను ట్రే తీసుకున్నాను 99 రూపీస్కి. యాక్చువల్ నా దగ్గర ట్రే లేదు, చిన్న ట్రే ఉంది కదా 10 రూపీస్ ట్రే, బాగాలేదండి ఇది. సో ఇలాంటి ట్రే ఒకటి లేదు కదా, అందుకే తీసుకున్నాను 99కి. ఇది ఒకటే ఉంది, మిగిలినవి 300 400 అలా ఉన్నాయి అన్నమాట. సో నా ట్రే లేదు కాబట్టి ఇక్కడ మొత్తం చిన్న ట్రే తీసుకున్నాను. దాని ఇది శేఖర్ది, నాది కప్ యూజింగ్లో ఉంది ఆల్రెడీ, ఎంత బాగున్నాయో చూస్తే. సో ఇది ఇది టీ టైం అనమాట శేఖర్ గారు వచ్చాక. ఇంకా చూసారుగా శేఖర్ గారు ఏమేమి ఆడొచ్చారు, సూపర్ అండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ భలే ఎంజాయ్ చేస్తారండి మంచిగా. కానీ ఫ్యామిలీస్ తోటి వెళ్ళాలంటే ఏంటంటే, చిన్నపిల్లలు ఉన్న దగ్గర చిన్నపిల్లలు ఏది, ఇప్పుడు నేను శేఖర్ తోటి వెళ్తా అనుకున్నా వాళ్ళ స్టాఫ్ తోటి అని అనుకున్నా కూడా, చిన్నపిల్లల ముందర ఏమవుతుందంటే పిల్లల్ని వెంబడి తిరగడమే అవుతుంది, తప్ప మా ఆయన ఎంజాయ్ చేయకుండా అవుతుందని చెప్పేసి నేను ఎప్పుడు వెళ్ళాను అన్నమాట. నేను చాయ్ పర్ఫెక్ట్గా మరిగింది. శేఖర్కి చాయ్ చాలా ఎక్కువ, నాకు అనిపి సరిపోతుంది ఎందుకంటే నేను చాయ్ కొంచెం ఎక్కువ తాగుతూ ఉంటాను. చలో ప్లేటింగ్ చూద్దాం. ఇలే శేఖర్ లే, తాగుదాం చాయ్. ఇది చూడు ఇక్కడే పెడుతున్నా. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఛాయ్ తాగడం అయిపోయాక ఎక్కడి అక్కడ నుంచి సెట్ చేసేసాను. ఇక్కడ మా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, రేపు మార్నింగ్ వెళ్తామని చెప్పాను కదా మీకు. సో నైట్ టైం మెల్లగా క్లీనింగ్ చేసుకొచ్చాను శేఖర్ అన్నాడు. దాన్ని నేను క్లీనింగ్ చేసే వీడియో షూట్ చేయలేదండి, ఎందుకంటే షూట్ చేస్తే కరెక్ట్ యాంగిల్లో వస్తుందో రాదో అని డౌట్ అన్నమాట. అందుకు ఊరికే చూస్తూ ఉంటాను కదా. సో ఇక్కడ స్నాక్స్ అన్ని, బిస్కెట్స్, చిప్స్ అన్ని ఒక బాక్స్లో పెట్టేసి పెడతా ఉంటాను. అవి మనకి మెత్తగా అవ్వకుండా ఉంటాయి. తర్వాత ఇక్కడ డబ్బాలన్నీ సెట్ చేశాను, కిచెన్ అంతా సెట్ చేసేసాను. సెట్ చేసేసి మళ్ళీ వెజిటేబుల్స్ లేవు, సాటర్డే మేము ఇంట్లో ఉండం కాబట్టి ఈరోజు అయితే మాకు మార్కెట్ ఉంటుంది. సో ఫ్రైడే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకుంటామని చెప్పి శేఖర్ అంటే, సో మార్కెట్కి వెళ్తున్నాము. శేఖర్కి బండి వచ్చేప్పటి నుంచి శేఖర్ ఎప్పుడు నడుచుకుంటూ ఎక్కడికి రాలేదండి, ఎక్కువ బండినే ప్రిఫర్ చేస్తాడు. కానీ ఈరోజు నేను నడిపించుకుంటూ తీసుకెళ్ళాను. మామయ్య ఫోటో తెచ్చాము, వెజిటేబుల్స్ తెచ్చాము, తేజుకి బయట ఎగ్ పఫ్ తినబెట్టాము, అన్నీ చేసి వచ్చాము. బాగా అనిపించింది. ఎప్పుడైతే మా లైఫ్ స్టార్ట్ అయినప్పుడు మా దగ్గర బండి లేకుండే కదా, అప్పుడు నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం, బాగా అనిపించింది. ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు మన సబ్స్క్రైబర్స్ కలిశారు, మన సబ్స్క్రైబర్స్ అంతటా ఉన్నారండి, ఎక్కడికి వెళ్ళినా కనిపించి పలకరిస్తూ ఉంటారు, హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇక్కడతోటే ఎండ్ చేసేస్తూ ఉన్నాను. సో మీకు వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్, ఒక్క లైక్ మాకు చాలా యూస్ఫుల్ అన్నమాట. సో లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. నేను కలుస్తాను మరొక వ్లాగ్లో. అంతవరకు బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్.